హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రెండు వేద బ్లాగ్స్. మీరు బాగున్నారా? మేము చాలా బాగున్నామండి. మా షేప్ బెల్ట్ ఉంది కదా, షేప్ బెల్ట్ ఒకటైతే కట్ చేసినానండి, ఇంకో దానికి అలా క్లాత్ తక్కువ వచ్చిందనమాట. అలా నేను మధ్యలో స్టిచ్ చేసుకొని షేప్ బెల్ట్ ఇంకో షేప్ బెల్ట్ కట్ చేసుకోవాలన్నమాట. అలా కట్ పైన ఇంకో కుట్టు వేసుకోవాలండి, నీట్గా ఉండేదానికి, బాగా టైట్గా ఉండేదానికి కూడా కుట్టు. దానిపైన ఇంకో షేప్ బెల్ట్ పెట్టేసి కట్ చేస్తున్నాను అన్నమాట. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ అండి, పొడవరెట్టల హ్యాండ్స్ స్టిచ్చింగ్ అన్నమాట. చూడండి ఒకసారి ఎలా స్టిచ్ చేస్తానో. అది ఉల్టా సీదా అంటుంది కదా, అంటే లోపల పై వైపు ఉంటుంది కదా, లోపల సైడు అలా చివరన అలా సన్నగా మడుచుకొని కుట్టుకోవాలండి. కుట్టు అయితే వేసుకోవాలన్నమాట. ఇది హెమ్మింగ్ కన నేను 1 ఇంచ్ వదిలిపెట్టినాను కదా, 1 ఇంచ్లో ఇలా ఎడ్జున చివరన ఇలా కొంచెం అలా ఫోల్డింగ్ చేసి సన్నగా మడిచి కుట్టుకోవాలండి. హెమ్మింగ్కు 2 హ్యాండ్స్ అలానే కుట్టుకోవాలన్నమాట. అలా 2 హ్యాండ్స్ కుట్టుకోవాలండి. ఈ జాకెట్ వచ్చేసి కొంచెం పై వైపున థిక్గా ఉంది, లోపల సైడ్ అలా ఉందండి ప్లెయిన్గా, అందుకే బాగా కనుక్కోవచ్చు అన్నమాట. మామూలు జాకెట్లు అయితే లోతు అలా చూసుకొని కుట్టుకోవాలన్నమాట. ఇలా నేను లూజ్ కుట్టు పెట్టేసి హెమ్మింగ్కు అయితే అలా కుట్టు వేసుకోవాలండి. అది లూజ్ కుట్టు వేస్తున్నాను అన్నమాట. ఇలా తర్వాత హెమ్మింగ్ వేసుకునే తర్వాత ఆ కుట్టు అయితే విప్పుకోవాలండి. 2 హ్యాండ్స్కు సంక పీస్ వచ్చేసి మనము హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు చూసుకొని వేసుకోవాలన్నమాట. అలా 2 హ్యాండ్స్ హెమ్మింగ్కు కుట్టుకున్నాను అన్నమాట. హ్యాండ్స్ అయితే 2 హ్యాండ్స్ రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఫస్ట్. తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్. బ్యాక్ పార్ట్లో కొంచెము పట్టి కింద పట్టి యాడ్ చేసుకోవాలి కదా, దానికోసం క్లాత్ అలా కట్ చేసుకోవాలన్నమాట. 2 ఇంచెస్ ఉండాలండి క్లాత్ వచ్చేసి. కింది వైపు పట్టికి జాయిన్ చేసుకోవాలి, ఒక సైడ్ అలా సన్నగా మడుచుకొని కుట్టుకోవాలండి. అలా కింద పట్టి బెల్ట్ కోసం అన్నమాట. అది అలా సన్నగా ఒక సైడు మడుచుకొని కుట్టుకోవాలన్నమాట. ఇటు సైడు మనం జాకెట్ పైన పెట్టి 1/2 ఇంచ్ వరకు ఇలా కుట్టు వేసుకోవాలండి. అలా జాకెట్ పైన పెట్టేసి అలా 1/2 ఇంచ్ వరకు అలా ఆ బెల్ట్ను అలా పెట్టేసి కుట్టు వేసుకోవాలన్నమాట. మనము షేప్ బెల్ట్ కింద బెల్ట్ ఉంది కదా, ఆ పట్టి వచ్చేసి మనము 2 ఇంచెస్ 1 1/2 ఇంచ్ అయినా పెట్టుకోవాలండి, లేదంటే 2 ఇంచెస్ అంతకన్నా తక్కువ పెట్టుకూడదు అన్నమాట. మరి క్లాత్ తక్కువ ఉంటే తక్కువైనా పెట్టుకోవచ్చండి, 2 ఇంచెస్ అయితే ఉండాల్సిందే క్లాత్. అలా చివరి వరకు 1/2 ఇంచ్ వరకు వేసుకోవాలన్నమాట అలా కుట్లు. ఇప్పుడు ఆ బెల్ట్ ఆ షేప్ పట్టి అలా మడిచేసుకొని జాకెట్ పైన పడకుండా ఆ షేప్ బెల్ట్ పైన పడే విధంగా అలా కుట్టు వేసుకోవాలండి. ఒక కుట్టు అలా కుట్టు వేసుకోవడం వల్ల జాకెట్ కింది సైడ్ నీట్గా ఉంటుందండి. జాకెట్ పైన పడకుండా ఆ పట్టి పైన పడే విధంగా కుట్టు వేసుకోవాలన్నమాట. ఎక్స్ట్రా క్లాత్ను కట్ చేసుకోవాలి. ఆ ఎక్స్ట్రా ఉంది కదా ఆ క్లాత్ను కొంచెం కట్ చేసి ఇప్పుడు అక్కడి వరకు లోపల సైడు అలా క్లాత్ ఆ కుట్టు వరకు అలా మడ్ చేసుకోవాలండి. అలా మడ్ చేసి కుట్టు లూజ్ కుట్టు పెట్టుకొని హెమ్మింగ్ కదా అది, లూజ్ కుట్టు పెట్టేసుకొని అంతా అలా కుట్టు అయితే వేసుకోవాలండి. అక్కడి వరకు అలా కుట్టు వేసుకోవాలి. తర్వాత హెమ్మింగ్ చేసుకున్న తర్వాత ఆ లూజ్ కుట్టు అయితే ఇప్పేసుకోవాలి. వచ్చిన బ్యాక్ టక్స్ కోసం షోల్డర్లో మిడిల్ పట్టుకొని టక్స్ అయితే 1/2 ఇంచు కింద 1/2 ఇంచు పెట్టుకోవాలండి. అలా కుట్టు అయితే రఫ్ చేసుకొని అలా కుట్టు వేసుకోవాలండి. 2 సైడ్స్ అంటే అటు సైడ్ సైడ్ నెక్కుకు కింది వైపు అలా 2 టక్స్లు వేసుకోవాలన్నమాట. 1/2 ఇంచు కింద
పైన వచ్చేసి పొడవు వచ్చేసి 4 వరకు పెట్టుకోవచ్చండి. నెక్ కొంచెం ఇది పైకి ఉంది కాబట్టి 4 ఇంచులు పెట్టుకోవచ్చు అన్నమాట. అలా టక్స్ 2 టక్స్లు వేసుకొని బ్యాక్ పార్ట్ అయితే రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్లు 2 టక్స్ల కోసం మార్కింగ్ అయితే చేసుకోవాలండి. నేను ఇది వచ్చేసి 2 1/2 ఇంచ్ 2 1/3 ఇంచ్ వరకు కింది టక్స్ అయితే పెట్టుకున్నానండి. ఇటు సైడ్ వచ్చేసి మిడిల్ కన్నా 1/2 ఇంచ్ కిందికి పెట్టుకోవాలండి. నేను అలా ఒక లైన్ అయితే వేసుకుంటున్నాను అన్నమాట. కింద టక్స్ వచ్చేసి 2 1/2 ఇంచ్ 2 1/3 ఇంచ్ పెట్టుకున్నానండి. మనము ఆ మార్కింగ్ వేసుకునే దగ్గర సూది కిందికి దించేసి షోల్డరు మధ్య లెగ్ మార్చేసి అలా కరెక్ట్గా పెట్టేసుకొని పొడవు వచ్చేసి 2 1/2 ఇంచ్ పెట్టినానండి. అక్కడి వరకు రఫ్ చేసుకొని అక్కడి వరకు అలా ఒక కుట్ అయితే వేసుకోవాలండి. ఇటు సైడ్ కూడా అంటే 2 మధ్యలోకి సమానంగా పెట్టుకొని 1/2 ఇంచ్ కిందికి పెట్టుకోవాలండి. ఇది కూడా 2.5 ఇంచ్ వరకు కుట్టు వేసుకోవాలన్నమాట. అలా ఇటు సైడ్ ఇంకొక టక్స్ అండి. పైన చంక రౌండ్ తిరిగే దగ్గర నుండి మనము ఒక టక్స్ వేసుకోవాలండి. అలా 4 ఇంచుల వరకు లేదా 3.5 ఇంచుల వరకు టక్స్ వేసుకోవచ్చు అన్నమాట. అలా ఫ్రంట్ పార్ట్ ఇంకొకటి కూడా అలాగే కుట్టుకోవాలండి మార్కింగ్ వేసుకొని. ఇప్పుడు చూడండి 2 మందం పట్టికి షేప్ బెల్ట్కి 2 వేస్ట్ క్లాత్లు అయితే తీసుకోవాలి. ఉల్టా సీదా ఉంది కదా అలా కుట్టుకోవాలి చూసుకొని కింది సైడు కుట్టు ఒక కుట్టు అయితే వేసుకోవాలండి షేప్ పట్టికి. ఇప్పుడు షేప్ బెల్ట్ను అటు సైడ్కి తిప్పేసి ఒక కుట్టు పైన పైవైపు వేసుకోవాలండి. షేప్ బెల్ట్ పైన పడే విధంగా ఒక కుట్టు అయితే వేసుకోవాలన్నమాట. ఇప్పుడు అటు సైడ్కి తిప్పేసి ఇంకో కుట్టు వేసుకోవాలండి. అలా కింద 2 కుట్లు వేసుకోవడం వల్ల షేప్ పట్టి బాగా కూర్చుంటుంది అన్నమాట, బాగా టైట్గా కూడా ఉంటుంది అన్నమాట. అలా ఇంకో కుట్టు వేసుకొని షేప్ బెల్ట్ చుట్టూ కూడా కుట్టు వేసుకోవాలండి. ఆ ఎక్స్ట్రా క్లాత్ను అంతా కట్ చేసుకోవాలన్నమాట. అలా చుట్టూ కుట్టు అంతా వేసుకోవాలన్నమాట. ఇంకో షేప్ బెల్ట్ను కూడా అలాగే ఇలాగే అంతా కుట్టుకోవాలన్నమాట. ఆ ఎక్స్ట్రా క్లాత్ను అంతా కట్ చేసుకోవాలి. నేను ఒక షేప్ బెల్ట్ మాత్రమే కుట్టేది చూపిస్తున్నానండి, ఇంకొకటి కూడా అలాగే కుట్టుకోవాలన్నమాట షేప్ బెల్ట్ వచ్చేసి. ఇప్పుడు వచ్చేసి 2 ఫ్రంట్ పార్ట్లకు 2 షేప్ బెల్ట్లు అతికించుకోవాలండి. అలాగా కరెక్ట్గా చూసుకొని అతికించుకోవాలన్నమాట. ఫ్రంట్ పార్ట్లకు వచ్చేసి 2 షేప్ బెల్ట్లు అలా అతికించుకోవాలి. బెల్ట్ వరకే స్టిచ్చింగ్ అయితే తీసినానండి, మిగతాదైతే వీడియో తీయలేకపోయినాను అన్నమాట. అందుకే జాకెట్ అయితే కుట్టేసినాను అన్నమాట. ఇది ఎలాగనో ఎలా కుట్టినానో ఒకసారి చూపిస్తా చూడండి. 2 షేప్ బెల్ట్లు అయితే చూడండి ఇలా అతికిచ్చేసినాను అన్నమాట. ఇది వేరే క్లాత్ అండి, వేరే లోపల పట్టీకి అయితే వేరే క్లాత్లు వేసుకోవచ్చు అన్నమాట. నేను కొంచెం తక్కువ వచ్చింటే ఇక్కడ కాజా పట్టికి కూడా ఇదే వేసేసినాను అన్నమాట. షేప్ బెల్ట్ చూడండి జాయింట్ చేసినాను. ఇక్కడ వచ్చేసి షోల్డర్ జాయింట్ చేసేసినాను. షోల్డర్ చూడండి, షోల్డర్ జాయింట్ చేసేసినాను. ఇక్కడ మెడ పీస్ అయితే చూడండి గోటు వేసేసినాను. మెడ పీస్ జాయింట్ చేసినానండి. ఇంకా సైడ్ కుట్లు అయితే వేసుకున్నాను అన్నమాట. సైడ్ కుట్లు చూడండి 3 కుట్లు అయితే వేసేసినాను. సైడ్ వచ్చేసి కుట్లు వేసేసినాను అన్నమాట. చూడండి పర్ఫెక్ట్గా సరిపోయింది అన్నమాట జాకెట్. ఇక్కడ చూడండి లాస్ట్లో ఎక్కువ తక్కువ లేదన్నమాట, అంటే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కరెక్ట్గా సరిపోయినాయి అన్నమాట. చూడండి పొడవు రెట్టలు కూడా కరెక్ట్గా వచ్చేసినాయి. ఇక్కడ వచ్చేసి కొంచెము తక్కువనే ఏం పర్లేదండి,
కుట్లలోకి వెళ్ళిపోతుంది కాబట్టి నేనేం సంక పీస్ ఇక్కడ జాయింట్ చేయలేదన్నమాట. జాకెట్ జాకెట్కు రెట్ట కట్ చేసినాం కదా, హ్యాండ్స్ అవి మాత్రమే జాయింట్ చేసినాను, కొంచెం తక్కువ ఉన్నా కూడా ఏం కాదనమాట. ఇది కుట్లలోకి వెళ్ళిపోతుంది కాబట్టి హ్యాండ్స్ అయితే అతికిచ్చేసినాను అనమాట. పొడవు రెట్టలు చూడండి కరెక్ట్గా, ఇది హెమ్మింగ్ చేసుకోవాలండి. హెమ్మింగ్కు లూజు కుట్టు వేసేసినాను అనమాట, హెమ్మింగ్కి ఇది వదిలేసినాను, హెమ్మింగ్ వేయాలన్నమాట. ఇక్కడ బ్యాక్ను కూడా అంతే హెమ్మింగ్కు హెమ్మింగ్కు పెట్టినాను అనమాట. ఇది హెమ్మింగ్ వేయాలి, హెమ్మింగ్ వేసి లూజు కుట్టు అంతా తీసేయాలన్నమాట. చూడండి జాకెట్ ఎలా వచ్చిందో, పర్ఫెక్ట్గా వచ్చింది. నేను ఫ్రంట్ బ్యాక్ చేసి చూడండి, జాకెట్ వచ్చేసి చూడండి కరెక్ట్గా వచ్చేసింది. నెక్ చూడండి, నెక్ కూడా గోటు పర్ఫెక్ట్గా వచ్చింది. ఇలా సన్నగా గోటు వేసుకున్నాను, సంక జాయింట్ల దగ్గర కూడా కరెక్ట్గా ఈ బ్యాక్ ఫ్రంట్ సంక కూడా కరెక్ట్గా వచ్చింది చూడండి. అంతే జాకెట్ కరెక్ట్గా సరిపోయింది అన్నమాట. పొడవు రెట్టలు కొంచెం నేను, ఇది పొడవు రెట్టలు 70 పాయింట్లు అండి ఇది జాకెట్ పీస్ వచ్చేసి. నేను అందుకే ఇక్కడ లోపల ఈ పట్టికి వచ్చేసి వేరే క్లాత్ అయితే యాడ్ చేసినాను అనమాట. ఉక్స్ పట్టికి, కాజా పట్టికి, లోపల షేప్ బెల్ట్కు అలాగే వేరే జాకెట్ వేస్ట్ క్లాత్ అయితే జాయిన్ చేసుకోవచ్చు అనమాట. నేను ఇలా వేసేసినాను కనిపించకుండా. చూడండి ఇంత పొడవు రెట్టలు పెట్టుకునే 70 పాయింట్లతోనే 70 పాయింట్ జాకెట్ అనమాట ఇది. నేను ఇక్కడ వచ్చేసి సంక జాయింట్ కూడా పడకుండా కరెక్ట్గా కుట్టినా చూడండి, బా అయితే జాకెట్ అయితే అయిపోయిందండి. చూడండి నేను స్టిచ్చింగ్ లాస్ట్లో కొంచెం పెట్టలేకపోయినాను అనమాట, అందుకే చూపిస్తున్నాను. అయిపోయిందండి అంతే జాకెట్, నీట్గా ఉంది చూడండి, నీట్గా వచ్చింది అనమాట. ఇంకా దీనికి ఉక్సులు వేసుకోవాలన్నమాట, ఉక్సులు వేసుకొని హెమ్మింగ్ చేసుకోవాలి. అంతే అండి వీడియో వచ్చేసి.